కోడి కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తుంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా అందులో 4 గేట్లు తెరుచుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా వాటికి తగ్గ నీటిని వదులుతున్నా వచ్చే వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదన్న భవన స్థానికుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించిన అధికారులు అప్రమత్తం చేశారు. ఇక గత ఏడాది వరద ఉధృక్తి కారణంగా అపార నష్టం వాటిల్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పై నుంచి ఓవర్ ఫ్లో అవుతున్నటువంటి విజువల్స్ని చూడండి ఒకసారి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తుంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పై నుంచి ఓవర్ ఫ్లో అవుతున్నటువంటి